క్లౌడ్ టెక్నాలజీస్ వాళ్ళు ఎవరైతే ఎం టెక్ అండ్ ఎమ్ఈ బీటెక్ అన్ని బ్రాంచెస్ వాళ్ళు స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చేసి వచ్చేసి ఈ యొక్క క్లౌడ్ టెక్నాలజీస్ వాళ్ళు ఐ అండ్ మినీ మేజర్ ప్రాజెక్ట్స్ అనేది కూడా ఫ్లెక్సిబుల్ ప్రైజెస్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు విత్ ఆల్ సర్వీసెస్ అనమాట సో ఈ యొక్క వీడియోలు వచ్చేసి మనకి ఈ యొక్క క్లౌడ్ టెక్నాలజీస్లో ఎటువంటి మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఏ డొమాన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ అయితే చేస్తాను వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఎంఈ కావచ్చు ఎంటెక్ కావచ్చు సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ సైన్స్ ఈ యొక్క ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏదైనా మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ కావాలనుకున్న స్టూడెంట్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వాళ్ళకు చాలా యూజ్ అయితే అవుతుందనమాట వాళ్ళ యొక్క ఫైనల్ ఇయర్ అకాడమిక్లో సో మనకి క్లౌడ్ టెక్నాలజీస్ వాళ్ళు ఎవరైతే ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి ఐ స్టాండర్డ్ బేస్ చేసుకొని మేజర్ అండ్ మినీ ప్రాజెక్ట్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ట్రైనింగ్స్ వచ్చేసి మనకి మెషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఐఓటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ఎల్పి డేటా మైనింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ పైథాన్ ఆండ్రాయిడ్ ఏడబ్ల్యూఎస్ జావా అండ్ పిహెచ్పి ప్రాజెక్ట్స్ అనేది కూడా ఫ్లెక్సిబుల్ ప్రైజెస్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు విత్ ఆల్ సర్వీసెస్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట దానికి సంబంధించిన వివరాలు కూడా నేను ఈ యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అవర్ సర్వీసెస్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ సర్వీసెస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కామర్స్ వెబ్ డెవలప్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇక కొన్ని సర్వీసెస్ అయితే కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది అకాడమిక్ సర్వీసెస్ విషయానికి వస్తే పైతాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు పైథాన్ టెక్నాలజీ బేస్ చేసుకొని ఏవైతే మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇలా పైతాన్ రిలేటెడ్ ఉన్న ప్రాజెక్ట్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే అంటే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది ఆల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా జావా బేస్ చేసుకొని కూడా మనకి డేటా మైనింగ్ కావచ్చు మొబైల్ కంప్యూటింగ్ సెక్యూర్ కంప్యూటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ స్టోరేజ్ రిలేటెడ్ ఏదైతే జావా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అన్నీ రిలేటెడ్ లైక్ మనకి పైథాన్ కావచ్చు జావా ఆండ్రాయిడ్ వెబ్ డెవలప్మెంట్ ఇలా అన్ని రకాల డొమైన్స్కి సంబంధించిన ఐట్రిబిలీ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ మినీ ప్రాజెక్ట్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఈ యొక్క క్లౌడ్ టెక్నాలజీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా మేజర్ మినీ ప్రాజెక్ట్స్ కావాలనుకున్న ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఈ వీళ్ళకి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీరు ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్లో కావచ్చు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మేజర్కి ఇక్కడ ఐ అండ్ మేజర్ మినీ ప్రాజెక్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పైథాన్ జావా ఆండ్రాయిడ్ ఐఓటీ రిలేటెడ్ ఆల్ ప్రాజెక్ట్స్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట సో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అడ్రస్ అవన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి వాళ్ళను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో మనకి వీళ్ళ దగ్గర ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఎటువంటి సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయంటే మనకి బేసిక్గా వీళ్ళు ప్రాజెక్ట్తో పాటు ఈ యొక్క ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉన్న ఏదైతే సర్వీసెస్ ఉంటాయో ఆ యొక్క ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటే మనకి ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళే మనకి మనం ప్రాజెక్ట్ తీసుకుంటే కనుక ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తారు ఆ యొక్క ప్రాజెక్ట్ రిలేటెడ్ బేస్ పేపర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు మనకి ప్రొవైడ్ చేస్తారు థర్డ్ వన్ వచ్చేసి కంప్లీట్ ఫంక్షనల్ కోడ్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది ఆ యొక్క ప్రాజెక్ట్లోనే తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విత్ ఆల్ యూమెల్ డైగ్రామ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి డేటాబేస్ బ్యాకప్ అయితే ఉంటుంది సిక్స్త్ వన్ వచ్చేసి వీడియో ఫైల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు సెవెంత్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ నీడెడ్ సాఫ్ట్వేర్స్ అండ్ ఇన్స్టాలేషన్ ఇన్ యువర్ మెషన్ సో మన యొక్క సిస్టంలో ఆ యొక్క ప్రాజెక్ట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉంటుందో అవి కూడా మనకి ఇన్స్టాల్ చేసి ప్రొవైడ్ చేస్తారనమాట ఆ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఎయిత్ వన్ వచ్చేసి ఆన్లైన్ డిఫరెంట్ సిటీ సపోర్ట్ అయితే ఆన్లైన్ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు లైక్ ఏదైనా డౌట్ వస్తే కనుక మన యొక్క ల్యాప్టాప్ నుండి మన యొక్క లొకేషన్ నుండి సపోర్ట్ చేయడం ఆన్లైన్ సపోర్ట్ అయితే చేస్తారనమాట తర్వాత వచ్చేసి మనకి అవర్ ప్రాజెక్ట్ అంటిల్ యువర్ ఎక్స్టర్నల్ వైవా వరకు ఎక్స్టర్నల్ వైవా అయ్యేంత వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ యొక్క ఈ వీళ్ళు ఈ యొక్క టీం వాళ్ళు మన యొక్క ఇన్స్టిట్యూట్ టీం వాళ్ళు వచ్చేసి మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట మనకి డౌట్స్ కావచ్చు ఏదైనా సరే వీరు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సొల్యూషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది యూ కెన్ బ్రష్ అప్ యువర్ ప్రాజెక్ట్ ఫర్ యువర్ వైవా ఇంటర్వ్యూ కూడా సో ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్టర్నల్ వైవా ఇంటర్వ్యూ రిలేటెడ్ కోసం సంబంధించిన అన్ని ప్రాసెస్ వచ్చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ రిలేటెడే ఈ యొక్క మనకి సర్వీసెస్ అనేది కూడా వీళ్ళే మనకి వాళ్ళ టీమ్ తోటి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట